యు నో యాజ్ అన్ ఆడియన్స్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను దట్ విజువల్ గ్రాండ్నెస్ లైక్ సంథింగ్ న్యూ లైక్ కార్తికేయ 2 కానీ లేకపోతే హనుమాన్ కానీ యాజ్ అ నార్మల్ తెలుగు ఆడియన్స్గా నేను చాలా ఎంజాయ్ చేశాను అది సినిమా లవర్గా. సో అలాంటి సినిమాలు డెఫినెట్గా నేను ట్రై చేస్తున్నాను అండ్ ఐ బీన్ డిస్కసింగ్ విత్ పీపుల్ విత్ గుడ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ ప్లాన్ అయితే ఉంది అండ్ వెరీ సూన్ విల్ అనౌన్స్ ఇట్ సార్. అంటే ఫాదర్తో డిస్కస్ చేస్తున్నాను ఈ డైరెక్టర్తో నాకు చేయాలని చెప్పి. అంటే ఈ డైరెక్టర్తో అంటే నాకు చాలామంది పనిచేయాలని సార్, చాలామందితో నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ అందరు ఉన్నారు చాలామంది. సో వాళ్ళందరితో పనిచేయాలని ఉంది బట్ దేర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ లైక్ పూరి జగన్నాథ్ గారు ప్రెసెంట్ హీఈస్ డూయింగ్ విత్ అంటే ఎస్టాబ్లిష్ అయిన హీరోసే బట్ హీఈస్ నాట్ గోయింగ్ విత్ ద స్టార్ హీరోస్. మనం ప్రీవియస్గా చూసుకోవచ్చు విజయ్ దేవరకొండ గారు లైక్ అంటే ప్రభాస్ గారు మహేష్ బాబు గారు వెళ్ళట్లేదు కదా, ఏమన్నా అడిగారా మీరు ఏమన్నా ఏదో చేయట్లేదు అని? నో, అంటే ఇట్స్ నాట్ లైక్ చేయట్లేదు అని కాదు, అది కుదరాలంటే కుదిరేస్తుంది. సో డెఫినెట్గా అంటే నేను వెయిటింగ్, నేను చాలా రోజుల నుంచి డాడీది ప్రభాస్ గారి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడైనా నేను కూడా ఒక నార్మల్ ఆడియన్గా చాలా వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా సూన్ అవుద్ది, ఐ హోప్ ఇట్ హ్యాపెన్ సూన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆకాష్ గారు. ఎస్ సార్. ఎస్ సార్. రొమాంటిక్ మూవీలో అంటే ఒక సాంగ్లో పూరి సార్ అండ్ రామ్ గారు వచ్చారు, అలా డబుల్ స్మార్ట్లో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయించారు సాంగ్లో కానీ చిన్న సీన్లో కానీ? లేదు సార్, లేదు సార్. నాకు యాక్చువల్లీ చాలామంది మొన్న ఒకసారి ఇప్పుడు అడిగారు డబుల్ స్మార్ట్ లేదన్నా చిన్న రోల్ ఏం చేస్తున్నారా అని చెప్పి. లేదు సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ రోల్. అండ్ అంటే మీరు ఏం చెప్పకూడదని అనుకున్నారా? లేదు, అలాగే లేదు సార్, అలాగే లేదు. బేసిక్గా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం నేను ఏదైనా లైట్ హింట్ ఏమైనా ఇచ్చేవాడిని బట్ అసలు అలాంటిది ఏం లేదు సార్. నేను సోలోగా నా సినిమాలు చేస్తున్నాను. సోషల్ మీడియాలో పూరి గారిది పేజ్ ఉంటుంది సార్, దాంట్లో మీది పిక్చర్ పెట్టి మూవీస్ సరిగ్గా రావట్లేదు, అడ్వెంచర్ మూవీస్కి బాగా ఓటింగ్ పడింది మీది, అలా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్ కోరిక మేరకు? సార్ డెఫినెట్లీ సార్, అంటే అడ్వెంచర్ మూవీస్ అంటే మోర్ దెన్ ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి. అది మనందరం సరెండర్ అయ్యే సబ్జెక్ట్ ఏదన్నా దొరికినప్పుడు ఆ విజువల్స్ అన్నీ ఇవన్నీ యాడ్ ఆన్స్. సో ఇప్పుడు హనుమాన్ కూడా ఎందుకు లైట్ అయిందంటే దానికి ఒక సాంగ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది, లేకపోతే కార్తికేయ 2 అలాంటికి ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల అవి అంత పెద్ద సక్సెస్ అయ్యాయి. సో అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా వేస్తాను సార్. ఆ పేజ్లో ఎక్కువ నాన్నగారి వాయిస్తో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారు సార్. సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో అంటే మీ డాడీ ఎక్కువ కొటేషన్స్ చెప్తుంటారు కదా, సో మీరు బాగా ఫాలో అయ్యే కొటేషన్ ఏంటి? మీ రియల్ లైఫ్లో కూడా అది పాటిస్తారా అసలు? యా, అంటే బేసిక్గా డాడీ పాడ్కాస్ట్లో అసలు ఇమ్మెన్స్ క్రేజ్ వచ్చిందండి. బట్ కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నేను అంటే నేను బాగా దేవుడిని నమ్ముతాను, డాడీ నమ్మరు. సో కొన్ని కొన్ని పాయింట్స్కి నేను కొంచెం అగేన్స్ట్గా ఉంటాను కానీ బట్ ఆయన గైడెన్స్ అన్ని నేను బాగా సీరియస్గా తీసుకుంటాను. బట్ మీరు అన్నట్టుగా ఎనీ వన్ గైడెన్స్ దట్ ఐ ఆల్వేస్ ఫాలో ఇస్ దట్ నేను హీరోగా లాంచ్ అవ్వక ముందు డాడీ నాకు ఇచ్చిన ఒకే ఒక్క సజెషన్ నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటాను. ఆయన చిరంజీవి గారి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. డాడీ ఒకసారి మాట్లాడుతుంటే, అరే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, బట్ ఆయనకి ఏ సినిమాకి ఒక యాక్టర్గా ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు. సో రేపు నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్కి ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు అని చెప్పి అన్నారు. సో అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునేదండి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ మోటివేషన్ కోట్ ఫర్ మీ. సో రేపు నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్గా ఇప్పుడు నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదని నేను ఇప్పుడు ట్రై చేస్తుంటాను. చిరంజీవి గారి పేరు వచ్చింది కట్ట అడుగుతున్నాను సార్. రీసెంట్లీగా అంటే చిరంజీవి గారు నాన్నగారితో ఒక సినిమా చేస్తానని కూడా చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్? సార్ నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ చిరంజీవి గారు అంటే, నాకు దేవుడితో సమానం ఆయన. అండ్ నేను ఏం చేయాలో ఒక కొడుకుగా నేను ఆయన్ని ఇరిటేట్ చేస్తాం అన్నారండి, ప్లీజ్ చేయండి చేయండి అని చెప్పి అంటున్నాను. సో ఏదో రోజు గట్టి గొడవైనా చేసి స్టార్ట్ చేపించేస్తాను సార్ సినిమా. సో వెయిటింగ్, నేను కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ వెయిటింగ్. డాడీ రాసే డైలాగులు చిరంజీవి గారు చెప్తుంటే ఎప్పుడు ఉంటుందా అసలు ఆ కాంబినేషన్ అన్నది నేను ఇప్పటి నుంచి వెయిట్ చేస్తాను. స్టోరీ రాసేసారా? ఉన్నాయి సార్, చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఏదో ఒకటి స్టార్ట్ అయితే హ్యాపీ హ్యాపీ. సో బేసికల్గా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. ఎస్ మ్యామ్.
సో మీ బాబాయ్ గారిది మూవీ వస్తుంది 2020, సో చాలా లాంగ్ టైం తర్వాత హీఈస్ బ్యాక్. సో ఎలా ఉండబోతుంది మూవీ, మీకేమైనా తెలుసు? ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అండి 2020 గురించి. అండ్ తొందరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది, అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను.